రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినం. ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ నడవాలి, దానికి దాని లోపల పనిచేయాలి అని చెప్పని అందరూ కూడా నిన్న పునరంకితం కావడం జరిగింది. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ అది చూపించినటువంటి రాజ్యాంగాన్ని మనం తూకా తప్పకుండా అమలు చేసేది. ఈరోజు దానికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అచ్చెన్నాయుడు కానీ లేకపోతే వరల రామయ్య కానీ ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటటువంటి స్థితి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని రాజ్యాంగేతర శక్తి అని చెప్పని, అలాగే అవినీతి పరుడని ఏం మాట్లాడుతున్నాడు వలరామయ్య, నోరు అదుపులో పెట్టుకో అచ్చెన్నాయుడు, నోరు అదుపులో పెట్టుకో. నీకు వీపు విమానం మోత మోగించారు 2019లో 151 సీట్లు ఇచ్చారు జగన్ గారికి. నోడు ఓడిపోయినటువంటి వాళ్ళు, తీసేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండి అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు వీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తే ఇంకేం చేయాలి? అలాగే ఇప్పుడు యువగళం, అదొక ఫెయిల్యూర్ కేసు. అది ప్రజల్ని మభ్యపెట్టడానికి, జగన్ గారిని తిట్టడానికి, ప్రభుత్వం మీద బురదల్లడానికి వచ్చేటటువంటి కార్యక్రమం తప్ప ప్రజల యొక్క అవసరాలు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారని అంటే కదిలించారు ప్రజల మనసు, కదిలించారు ప్రజల మనసు, దగ్గరయ్యారు వారందరికీ దగ్గరయ్యారు కాబట్టి 151 సీట్లు వచ్చింది. మీరు ఆ యువగళం అని చెప్పని దానికి అసలు దశ దిశ లేదు, ఒక లక్ష్యం లేదు, ఏదో ఏం మాట్లాడతారో తెలియదు. ప్రతిరోజు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఢిల్లీ పారిపోయి వాళ్ళ నాన్న అరెస్ట్ చేసినప్పుడు అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా, కుటుంబానికి అందుబాటులో లేకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా పారిపోయి మళ్ళీ ఈరోజు పెద్ద గొప్పలు చెప్తూ యువగళం అని దాని మీద మళ్ళీ ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. ఇది ఫెయిల్యూర్ కేసు. ఇలాంటివి ఎన్ని చేసుకున్నా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఉంది, ఆశయం ఉంది, లక్ష్యం ఉంది, మేనిఫెస్టో ఉంది. ఈ రెండు పార్టీలు కూడా తెగదొడిపోయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రాబోయే రోజు తొద్ది రోజుల్లోనే సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాను.